పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం మండలంలోని కేఆర్పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలవరం నిర్వాసితుల తరలింపు మరియు వ్యక్తిగత ప్యాకేజ్ పునరావాస నిర్మాణాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా ఆనంద్ హాజరై మాట్లాడుతూ ప్రాజెక్టుకి సంబంధించి పునరావాస కాలనీలు, ప్యాకేజ్, నిర్వాసితుల తరలింపుపై అన్ని చర్యలు చేపడతామన్నారు. 2013 చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు రావాల్సిన పరిహారం చెల్లిస్తామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. 41వ కంటూరు పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 98 గ్రామాలు ఉండగా ఇప్పటికీ 8 గ్రామాల ప్రజలను తరలించనున్నామని, ఇందులో 1776 కుటుంబాలను 42 కాలనీలకు తరలించడం జరుగుతుందని, మొత్తం కాలనీల నిర్మాణానికి 3500 కోట్లు అవుతుందని తెలిపారు. దానికి చాలా వరకు మనం డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో కూడా చాలా వరకు యాక్సెప్ట్ ప్రాజెక్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. మేము ఆర్ఎన్ఆర్ పోలవరం అనే ఒక వెబ్సైట్ మనకు చేయించాము 6 నెలల నుంచి, అది పనిచేస్తుంది. మా ఏరియా మొత్తం చెప్పండి. అది నేను నాకు పూర్తిగా చెక్ చేయాలి. ఎందుకంటే నేను ఒక చోట్ల ఉపాధి హామీ పథకం కింద కార్డులు ఉన్న వాళ్ళకి అయితే అందరు కూడా మనం కొత్త చోట్ల మార్పీ చేస్తాం, అది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న చిన్న కాలనీస్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ తాడువాయిలో కూడా అంతమందికి మనం కార్డులు, అంటే కార్డులు ఇస్తాము, కార్డులు అవన్నీ ప్రాబ్లం ఏమో కాదు. కానీ అంత దగ్గర వాళ్ళకి పని రావడానికి ఛాన్స్ తక్కువ, అది కరెక్టే. సో మనకు ప్యాకేజ్లో కూడా ఏమీ సార్ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ 10 లక్షలు అంటే ఊరికే 10 లక్షలు కాదు. ఈ 686 636 ఎలా లెక్క వచ్చిందంటే దాంట్లో 50,000 ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుకి, 36,000 దాంట్లో 12 మంత్స్కి రెంట్ కోసము, 5 లక్షలు లైవ్లీహుడ్ కోసం, అలాంటివే ప్యాకేజ్ వచ్చింది. ఊరికే డబ్బులు ఇచ్చడం కాదు. 17,000 15,000 కొద్దిగా ఇంక్రీస్ అవ్వచ్చు. నిర్మాణానికి ఎన్ని గ్రాములు తరలిస్తున్నారు? అదే కదా చెప్పినది, 98లో 90 ఉన్నాయి సార్. అది 2-3 మంత్స్లో వీఆర్ ప్లానింగ్ ఆల్ 90, బట్ డిపెండింగ్ ఆన్ ద, అంటే ప్లాన్ అయితే 90 పెట్టుకుంటున్నాము. కానీ ఒక ఇష్యూ ఏంటంటే మనకు తాడువాయిలో ఒక 2000 దాకా, 4000 దాకా ఇల్లు మనకి ఎట్టి ఇవ్వాలని చెప్పారు. అది కొద్దిగా స్లోగానే జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం షెడ్యూల్ పెట్టున్నాం. ఏమైతే కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు జంగారెడ్డి కూడా వైపు ఉన్న గ్రామాలకి చాలా వరకు తాడువాయిలో అయిపోయింది వాళ్ళు, అంటే 99 ఇల్లు అడగాలి ఒక 8-10 గ్రామాలు. అది 15 గ్రామ్ అక్విజిషన్ చేయడానికి ఆల్రెడీ వీఆర్ గోన్ ఆఫీస్. సో ఎక్కడైతే ఏమైతే కాలనీస్కి మనకు 15 గ్రామ్స్ లేవో, ఆల్రెడీ అక్కడ పక్కన ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి కన్సర్న్ ఆర్ఎన్ఆర్ ఆఫీస్ ఆర్డీఓ పిఓ కేటాయించేస్తారు. లేదు ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి లేవంటే వితిన్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఎంత దూరం చూసుకొని అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ముందుకు వెళ్ళడానికి మనం అప్రూవల్ ఇచ్చాము. సో ఆల్రెడీ ఎస్ఈసీ గారికి అప్రూవల్ ఇచ్చాను, ఆ కన్సర్న్ ఆర్డీఓ ఆర్ఎన్ఆర్ ఆఫీసర్ కూడా రిక్విజిషన్ కూడా ఇచ్చున్నాను. సో ఆ కన్సర్న్ అక్కడ ఉన్న హ్యాబిటేషన్లో ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుకొని వాళ్ళు కూడా ఏ భూమి నచ్చిన భూమి ఉంటే అదే మనం కొన్ని పెడతాం. ఒకవేళ భూమి లేదండి, ఒకవేళ భూమి ప్రభుత్వ భూమి ఉన్నంటే ఎటువంటి ఇబ్బంది లేదు, అదే వాడుకుంటాము. లేని చోట్ల అయితే మాత్రం ఖచ్చితంగా 10 గ్రౌండ్ ల్యాండ్ అక్విజిషన్ చేసేసి పెడతాం. ఇప్పుడు దీనిలో 45 కాంటూర్ కూడా కలిపి ఉంటాయి. సో మనకు 41 కాంటూర్ అప్రాక్సిమేట్గా చెప్తే ఒక 1,800 క్రోర్స్ దాకా మనం అన్ని కాలనీస్, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటికీ మనం అది కన్స్ట్రక్షన్కి మాత్రం మనం ఖర్చు పెడుతున్నాము. కాలనీస్ అంటే కన్స్ట్రక్షన్కి మాత్రం మనం అంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాము. అండ్ ఈ 15,000 మందికి 10 లక్షల
10 లక్షలు లక్కన తీసుకుంటే దానికి కూడా ఒక 1700 crores 1700 crores దాకా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. అన్ని కలిపి ఒక 3500 3500 crores దాకా రెండు కలిపి చేయాల్సిన అవసరం వస్తుంది. మనం ఈస్ట్ గోదావరి వరకు చూస్తే చాలా వరకు మనం పేమెంట్ కూడా మీరు కూడా వింటుంటారు 8 గ్రామాలకు పేమెంట్ చేస్తాము. ఇల్లు అయిపోయింది పని అంటే మిగిలిన సిసి రోడ్స్ లైన్స్ కూడా వర్క్ అయితే జరుగుతున్నాయి. అది కాకుండా కూడా మొన్న మార్చి 31st ఇంకొక 89 కోట్లు కూడా బిల్లు కూడా క్లియర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా షిఫ్ట్ చేయలేదు కొన్ని గ్రామాలతో ఏ అన్ని గ్రామాలకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇటువైపు కూడా మనం ఈ విధంగానే మనం ప్లాన్ చేస్తాం. అంటే అటువైపు కూడా మనం ఏం చేశారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండానే జరిగింది. చాలా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా 3-4 సార్లు మనం గ్రామ సభ పెట్టుకొని మాట్లాడి